వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాక్చువల్గా ఒక డైలాగ్ రీసెంట్గా అక్క తమ్ముళ్ళు అనగానే మా తమ్ముడి జోలికి ఎవరైనా వస్తే ఒక్కొక్కటి తలకాయలు టెంకాయలా లేచిపోతాయి అని ఆ సినిమాలో చెప్పారు. మరి ఈ సినిమాలో ఏ డైలాగ్ చెప్పుకోవచ్చు? ఈ సినిమాలో మీరు చూడండి, ఏదైనా ఒక డైలాగ్ మీకు ఫీల్ అవుతుంది అప్పుడు నాకు చాలా. అంటే మీ సినిమా అనేసరికి మేము ప్రతిదీ కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతూనే ఉంటాము. ఎందుకనంటే కోటబొమ్మలి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, అంటే చాలామంది పోలీస్ యూనిఫామ్ వేస్తే ఇలా ఉండాలి అనేలాగా. ఆ తర్వాత వీరసింహారెడ్డి ఒక సిస్టర్ క్యారెక్టర్, ఆ తర్వాత మ్యాన్సన్ 24 అందులో ఒక డాటర్లా కనిపించారు, అండ్ రీసెంట్గా హనుమాన్ ఒక సిస్టర్. సో అలాగే శబరిలో మీరు వహించిన పాత్ర ఏంటి? ఇప్పుడు ఈ సినిమా మీరు చూస్తే వచ్చి ఇట్స్ యాక్చువల్లీ బిట్వీన్ మదర్ అండ్ డాటర్. ఓకే. బట్ ఏమంటే ప్యారల్గా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ జరుగుతుంది. సో దట్స్ వేర్ శశాంక్ క్యారెక్టర్ అండ్ గణేష్ వెంకట్రామ్ అండ్ మైమ్ గోపి సార్, వాళ్ళ ముగ్గురులో వచ్చి మీకు ఒక కన్ఫ్యూషన్ దొరుకుతుంది సినిమా చూసేటప్పుడు. ఓకే, వాట్ ఇస్ హూస్ ప్లేయింగ్ వాట్ అనేది ఒక మిస్టరీ ఉంటుంది. అండ్ ఇట్స్ అ ప్యారలల్ ఒక థ్రిల్లర్ జరుగుతుంది. అండ్ ఆల్సో ఇన్ బిట్వీన్ దిస్ దిస్ ఆల్సో అన్ ఎమోషనల్ కనెక్ట్ బిట్వీన్ ద ఆబ్వియస్లీ బిట్వీన్ ద మదర్ అండ్ డాటర్ అనేది ఆబ్వియస్లీ ఇట్స్ ఎవ్రీబడి నోస్ వాట్ కైండ్ ఆఫ్ కనెక్ట్ అనేది. బట్ ఒక అమ్మకి వచ్చి ఒక కూతుర్ని ఎవరైనా తీసుకుపోతే ఎలాంటి ఫీల్ అవుతుంది, ఒక హెల్ప్లెస్నెస్, ఒక ఫ్రస్ట్రేషను, ఒక యాక్షను, ఒక అన్ని ఒక యూ ఫీల్ మల్టిపుల్ ఎమోషన్స్ కదా. సో ఆ ఎమోషన్స్ ఐ థింక్ విల్ కమ్ అవుట్ త్రూ దిస్ క్యారెక్టర్. ఓకే. సో మేము ట్రైలర్లో చూసాము ఇంతకి రియా ఏది అని. సో మరి ఇక్కడ రియాని తీసుకొస్తారేమో అని అనుకున్నాను. రియా వచ్చి ఇప్పుడు రియా వచ్చి ఇక్కడ రియా అయిపోయింది, అల్లరి చేసేస్తుంది. సెట్లో ఎలా ఉండేది మీకు రియాకి? మంచి, వెరీ స్వీట్ గర్ల్, వెరీ అంటే డైరెక్టర్ చాలా ఈజీగా దాంతో పనిచేసిపోయారు. అంటే మేము కూడా అంత ఫాస్ట్గా లేదు, అది ఏడిపి అంటే పడుకోవాలి. సో షీస్ వెరీ గుడ్ ఆర్టిస్ట్, షీ గాట్ గుడ్ ఫ్యూచర్ ఐ థింక్. సో రియాతో మీరు యాక్టింగ్ చేసేటప్పుడు మీ చిన్నతనం ఓకే, సో తనతో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మీ చిన్నతనంలో ఏమన్నా స్వీట్ మెమరీస్ గుర్తొచ్చాయా? నేను చిన్నప్పుడు స్వీట్గానే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్వీట్ మెమరీస్ అనేది వచ్చి నాతో పాటు మీరు అడిగేది చాలా బ్యాడ్ క్వశ్చన్. ఓకే. ఆ దాంట్లో ఇంకొక డాగ్ కూడా ఉంటుంది, మాయా అని. మాయా నిజం పేరు, మాయా సినిమాలో వచ్చి జారో. ఓకే. దాంతో పాటు ఇంకా రెండు రిలేషన్షిప్ ఎక్కువ ఉండింది. ఓకే, మాయా ఉంది కాబట్టి. ఓకే. బట్ యా, ఐ మీన్ ఇట్స్ వెరీ స్వీట్. నెక్స్ట్ మహేందర్ గారు ప్రొడ్యూసర్, ఫస్ట్ మూవీకే మీరు ఒక లక్కీ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు వరలక్ష్మి శరత్ కుమార్ గారితో.